మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీ పార్టీలో చేరనున్నారు. మంగళవారం జగన్తో కృపారాణి భేటీ కానున్నారు. భేటీ తర్వాత టెక్కలి ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్పై స్పష్టత వస్తుంది. గత ఏడాది జనసేన పార్టీతో కృపారాణి చర్చలు జరిపినప్పటికీ పార్టీ టికెట్పై స్పష్టత లేకపోవడంతో వైసీపీలోకి వెళ్లనున్నారు. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు ఫోన్లైన్ ద్వారా. సత్యనారాయణ, ఏదైతే కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి వైసీపీలో చేరబోతున్నారు. ఈ మేరకు ఈ రోజు 11:30 సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కృపారాణి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పదవులకు రాజీనామా చేయడం కూడా జరిగింది. తన రాజీనామాని మీ ఈమెయిల్ ద్వారా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీకి కూడా పంపడం జరిగింది. మొత్తానికి ఏదైతే గత కొంతకాలంగా ఈ నాన్తున్న కృపారాణి చేరిక విషయం ఈ రోజు ఒక కొలిక్కి వచ్చినట్లు చెప్పుకోవచ్చు. అయితే జిల్లాకు చెందినటువంటి కృపారాణి వైద్యురాలిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా జనాలకు బాగా చేరువైన వ్యక్తి. ఈమె రాకతో వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం, అదేవిధంగా అదనపు బలాన్ని చేకూర్చనుందని చెప్పుకోవచ్చు. ఏదైతే 2009లో ఎంపీగా గెలుపొందినటువంటి కృపారాణి కేంద్ర మంత్రిగా పనిచేశారు. అయితే 2014లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఈమె ఓటమి పాలయ్యారు. అయితే ప్రస్తుతం వైసీపీకి బలమైన ఎంపీ క్యాండిడేట్ అవసరం కావడంతో పార్టీ ఆమెను సాధారణంగా స్వాగతిస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు ఏదైతే జిల్లాలో బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందినటువంటి కృపారాణి, జిల్లాలో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు అనుచరుగణం కాస్త ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే వాస్తవానికి జగన్ పాదయాత్ర సమయంలోనే కృపారాణి పార్టీలోకి చేరవలసి ఉంది. అయితే సీట్ల వ్యవహారం అప్పట్లో తేలకపోవడం, మరోవైపు కాంగ్రెస్ టీడీపీ పొత్తు వార్తల కారణంగా ఆమె కాంగ్రెస్ లో ఇప్పటి వరకు కంటిన్యూ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు చేరికలు ఊపందుకున్న నేపథ్యంలో కృపారాణి వైసీపీలోకి వెళ్తున్నట్లు చెప్తున్నారు. ఏదేమైనా కృపారాణి చేరిక నేపథ్యంలో జిల్లాలో వైసీపీకి అదనపు బలం ఉంటుందని అదే రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. అయితే ఈమెకు శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పంపుతారా లేక టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దింపుతారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. నల్లి రైట్ సత్యనారాయణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. పింఛన్ల